సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా బీటెక్ అనగానే అందరూ మోస్ట్లీ సిఎస్సీ ఆర్ ఈసీ ఐటీ సో ఇలాంటి బ్రాంచెస్ చూస్ చేసుకుంటారు, కానీ ఏరోనాటికల్ని ఎక్కువగా ప్రిఫర్ చేయరు. ఎందుకంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి అన్ని కాలేజెస్లో కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అవైలబుల్గా ఉండదు, బ్రాంచ్ ఓన్లీ కొన్ని కాలేజెస్లోనే అవైలబుల్ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఈ బ్రాంచ్కి స్కోప్ అంత ఉండదు అని చెప్పేసి అంటుంటారు, బట్ రియాలిటీలో అది ఎంతవరకు నిజం, కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అండ్ సాలరీస్ ఎలా ఉంటాయి, అసలు ఏ ఫీల్డ్స్లో మనం జాబ్ చేయొచ్చు, సబ్జెక్ట్స్ ఎలా ఉంటుంది, అసలు కోర్స్ ఎలా ఉంటుంది, ఎలాంటి సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ కోర్స్లోకి వెళ్ళొచ్చు, సో ఇవన్నీ తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్లీ లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ఆల్ అబౌట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అసలు బేసిక్గా ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ వచ్చేసి మొత్తం డిజైనింగ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ మీద ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే దెన్ డెఫినెట్గా మీరు ఎంపీసీ స్టూడెంట్ అయ్యి ఉండాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి వెళ్తున్నారంటేనే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో చాలా స్పీడ్ ఉండాలి, బికాస్ ఆ ఎయిర్క్రాఫ్ట్ డిజైనింగ్ వీటన్నిటి కోసం మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ విషయం వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటేనే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఏరోడైనమిక్స్, ఎలిమెంట్స్ ఆఫ్ ఏరోనాటిక్స్, సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇలా మొత్తం ఫిజిక్స్ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. అండ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఓకే, బట్ కెమిస్ట్రీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఎందుకు అంటే ఫ్యూయలింగ్ సిస్టమ్, ప్రొపల్షన్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయడానికి మనకి రిక్వైర్ అయ్యే మెటీరియల్ గురించిన నాలెడ్జ్ కోసం కెమిస్ట్రీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అలా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీరు ఫాస్ట్ ఉండాలి. సో ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏరోస్పేస్ ఇంజనీర్గా వర్క్ చేయొచ్చు, ఏరోనాటికల్ ఇంజనీర్గా వర్క్ చేయొచ్చు అండ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్గా వర్క్ చేయొచ్చు. అండ్ ఇందులోనే కూడా మళ్ళీ డివిజన్స్ ఉంటాయి, బట్ ఇది బ్రాడ్ క్లాసిఫికేషన్ అన్నమాట. సో ఏరోనాటికల్ ఇంజనీర్ అంటే ఎయిర్క్రాఫ్ట్స్ని డిజైన్ చేస్తారనమాట, అంటే లైక్ ఏరోప్లేన్ కానీ, ఎయిర్క్రాఫ్ట్స్ని, ఏరోనాటికల్ కాంపోనెంట్స్ని, సో వీటన్నిటిని డిజైన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ ఏరోస్పేస్ ఇంజనీర్ వచ్చేసి వీళ్ళు ఎయిర్క్రాఫ్ట్ యాజ్ వెల్ ఆస్ స్పేస్ క్రాఫ్ట్ని కూడా డిజైన్ చేస్తారు. సో ఎయిర్క్రాఫ్ట్ అంటే మీకు తెలుసు, ఎయిర్ప్లేన్స్, హెలికాప్టర్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ స్పేస్ క్రాఫ్ట్ వచ్చేసి శాటిలైట్స్, రాకెట్స్, మిసైల్స్, సో వీటన్నిటిని చూసుకుంటారనమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైనింగ్ ఆఫ్ ఏరోస్పేస్ ప్రోడక్ట్స్లో వాళ్ళు స్పెషలైజేషన్ చేస్తారనమాట. చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది, శాటిలైట్స్తోని, మిసైల్స్తోని కూడా వర్క్ చేయొచ్చు. అండ్ ఫైనలీ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అంటే వీళ్ళది మొత్తం మెయింటెనెన్స్ వర్క్ ఉంటుందన్నమాట, అంటే లైక్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయడం, లేదా ఎయిర్క్రాఫ్ట్స్కి ఏమైనా అప్గ్రేడ్ చేయడం, లేదా ఏమైనా ట్రబుల్ షూటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ చేయడం, సో ఇలాంటివి కంప్లీట్లీ మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది. సక్సెస్ఫుల్గా మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినట్టయితే నాసా, డిఆర్డిఓ, హెచ్ఏఎల్, ఎన్ఏఎల్, ఇస్రో వీటిలో మీరు జాబ్ చేయొచ్చు. సాలరీస్ విషయానికి వస్తే ఎయిరోస్పేస్ ఇంజనీర్ 7 to 8 lakhs పర్ యానం వరకు సంపాదించవచ్చు, ఎయిరోనాటికల్ ఇంజనీర్ వచ్చి 6 to 8 lakhs పర్ యానం అండ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ వచ్చేసి 5 to 7 lakhs పర్ యానం సంపాదించవచ్చు. సో ఏదైనా కూడా మీ పర్ఫార్మెన్స్ బట్టే ఉంటుంది, మీ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటే ఇంకా సాలరీలో కూడా ఇంక్రిమెంట్ ఉంటుంది, బట్ యావరేజ్ సాలరీ కౌంట్ వచ్చేసి ఇది. సో ఫైనలీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మనకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మోస్ట్ హానరబుల్ అండ్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేయొచ్చు. Booster ignition and liftoff of Discovery, hoisting Harmony to the heavens and opening new gateways for international science. Discovery has cleared the tower. Houston now controlling. Roll program. Roger, roll, Discovery. Discovery's roll maneuver is complete, is now in a heads-down position on track for its flight to the International Space Station. కోర్స్ అయితే మంచి కాంప్లెక్సిటీ ఉన్న సబ్జెక్ట్సే ఉన్నాయి, లాట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఓరియంటెడ్ స్టడీస్ ఉన్నాయి, అంటే ఏవియేషన్, ఏరోడైనమిక్స్, బట్ ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ చూస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఒకవేళ మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకుందామని ఫిక్స్ అయితే దెన్ డెఫినెట్లీ గో ఫర్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్, మోస్ట్లీ అయితే ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్కి వెళ్ళడం బెస్ట్. ఇవి కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తుంటే మాత్రం ఎంక్వైరీ చేసి మంచి ఇన్స్టిట్యూట్ అయితేనే జాయిన్ అవ్వండి. So this is about aeronautical engineering and thanks for watching.